సిద్దిపేట జిల్లా దుబ్బాకలో స్వర్గీయ బుద్ధిమరెడ్డి గారి ప్రథమ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో చెరుకు శ్రీనివాసరెడ్డి పాల్గొని ఆయన మాట్లాడుతూ, ముత్యంరెడ్డి దాదాపు 30 నుంచి 40 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో మమేకమై ఈ ప్రాంత అభివృద్ధికై పాటుపడ్డాడన్నారు. తన జీవిత సమయాన్ని వెచ్చించి 24 గంటలు దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లడం జరిగిందన్నారు. ఇప్పుడు ఏ గ్రామానికి వెళ్లినా ముత్యంరెడ్డి చేసిన పనులు ఉన్నాయని అన్నారు. ముత్యంరెడ్డి కార్యకర్తలకు అండగా ఉంటానని అన్నారు. ముత్యంరెడ్డి కార్యకర్తలకు అండగా ఉంటాడని అన్నారు. ముత్యంరెడ్డి ఆస్తులకు కాదు వారసుణ్ణి, నీ ఆశయాలకు మాత్రమే వారసుణ్ణన్నారు. ఇక ఈ కార్యక్రమంలో చెరుకు శ్రీనివాసరెడ్డి మరియు ముత్యంరెడ్డి అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మరణం మరి దుబ్బాక నియోజకవర్గం ఎంతో లోటు, మరి వారి అభివృద్ధి అనేది ఇలా దుబ్బాక నియోజకవర్గానికి అభివృద్ధి అనేది ఒక ముత్యంరెడ్డి సభ బాటలు వేసేళ్ళు. రోడ్లు కానీ చెక్ డ్యాంలు అయితేనేమి, ఇలా అన్ని చెక్ డ్యాంలు కూడా ఆయన కట్టితే 26 చెక్ డ్యాంలు కూడా ముత్యంరెడ్డి గారు ఇలా చూస్తే ఎంత సంతోషపడేవారు. మరి చెక్ డ్యాంలు, స్కూల్ బిల్డింగ్లు, రోడ్లు, మన దుబ్బాక నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందని అంటేనే, అభివృద్ధి అంటేనే మన ముత్యంరెడ్డి గారు తెలిసింది దుబ్బాక ప్రజలకు. మరి ఎప్పుడు కూడా ఆయన మర్చిపోము. ఆయన ఆచార సాధన కోసం మనమంతా కూడా కంకణపద్రులే పనిచేస్తామని చెప్పి నేను మనం చేస్తూ ఉన్నాను.